హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో మురుమురాల లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ మురుమురాల లడ్డు ఒక్కసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే 20 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ మురుమురాల లడ్డు 10-15 నిమిషాల్లో ఇలా ఈజీగా పిల్లలకి స్నాక్స్ లాగా తయారు చేసి పెట్టొచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు. మరి ఈ మురుమురాల లడ్డు సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా ఇక్కడ నేను 4 కప్పుల మురుమురాలను తీసుకున్నానండి. ఈ 4 కప్పుల మురుమురాలకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. 1 కప్పు బెల్లానికి 4 కప్పుల మురుమురాలు అయితే కరెక్ట్ కొలతలతో కరెక్ట్గా సరిపోతుందండి, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని పాకం పట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లాన్ని ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలండి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతోనైతే బెల్లం వేసుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలండి. చూడండి, ఇక్కడ బెల్లం అనేది కరగటం స్టార్ట్ అయిపోయింది. అలాగే కొంచెం ఈ బెల్లం అనేది కొంచెం దగ్గర పడే వరకు బాగా మరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ బెల్లం కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడినట్టు అయిపోయింది కదా. అప్పుడు అలా పడిన తర్వాత కొంచెం వాటర్ని తీసుకొని అందులో కొంచెం బెల్లం సిరప్ని వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకి ఈ బెల్లం అనేది వాటర్లో వేసుకున్నప్పుడు ఇలా ముద్ద కట్టాలండి. చూడండి, ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ముద్దలాగా అయితే మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్లు. మరీ గట్టిగా కూడా కాకూడదండి. మరీ గట్టిగా అయితే మనము చిక్కీలు చేసుకుంటాం కదా, అలా గట్టిగా అవుతుంది. అలా పాకం అనేది గట్టిగా కాకుండా ఇలా ముద్ద కడితే సరిపోతుంది. ఇలా పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మురుమురాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బెల్లం అంతా బాగా మురుమురాలకు పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇలా మురుమురాలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇది చల్లారకూడదండి. చల్లారకుండానే ఇది మనం లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇలా మురుమురాలన్నీ బాగా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బెల్లం అనేది కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా, చేతులకు అంటుకోకుండా ఉండాలి అంటే కొంచెం వాటర్ని తీసుకొని వాటర్ని చేతిలో కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఈ విధంగా వాటర్ని అప్లై చేసుకొని మనము ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి నచ్చిన సైజులో లావుగా కావాలంటే లావుగా, మనకి చిన్నగా కావాలంటే చిన్నగా, మనకి నచ్చిన సైజులో ఈ మురుమురాల లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ ఈ విధంగా మురుమురాల లడ్డు రెడీ అయిపోయిందండి. ఇలా మనకు నచ్చిన సైజులో మురుమురాల లడ్డు చేసుకొని మనము స్టోర్ చేసుకున్నామంటే 20 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. పిల్లలు మనము ఎప్పుడు అడిగినా కానీ అప్పుడు వాళ్ళకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ తయారు చేసుకోవటం కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇలాగే మొత్తం మురుమురాలని లడ్డూలను మనం పూర్తిగా చుట్టేసుకుందాము. చూడండి, ఇక్కడ అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఎలా వచ్చినాయి లడ్డూలు అనేవి, పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈ కొలతలతో మీరు కూడా తప్పకుండా మురుమురాల లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. మీకు కూడా ఫస్ట్సారి చేస్తున్నా కానీ మీకు పాడు కాకుండా కరెక్ట్గా వచ్చేస్తుందండి. మరి ఇలా మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ అనేది చేయండి, చాలా బాగుంటాయి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.